వెల్కమ్ టు టిహెచ్ 24 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పలు సంక్షేమ పథకాలు అమలు పేరుతో రాష్ట్రాన్ని పూర్తిగా కేసీఆర్ అప్పుల్లో ముంచేశాడని కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన సిరిసిల్ల ఇన్ఛార్జ్ భవానీరెడ్డి అన్నారు. ఈ విధంగా ఓటు రాబట్టాలన్నటువంటి అంశాన్ని ముందుకేసుకొని ప్రజలకు ఏదో ఒక విధంగా ఓటు సంపాదించాలి, మరి ఏ విధంగా సంపాదించాలని ప్లాన్లు బాగున్నాయన్న దగ్గర దుబ్బాకలు అయితే చూసినాం, ఇంతకుముందు జీహెచ్ఎంసీలో కూడా చూసినాం. ఇవాళ హుజరాబాద్ వచ్చేసరికి ఒక దళిత బంధు అన్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిండు. మరి ఆ పథకాన్ని ఆ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రమంతం కూడా దళితులున్నారు, పేదవాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా రాష్ట్రం మొత్తము ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఇవాళ ముఖ్య ఉద్దేశం ఇవాళ దళిత గిరిజన రాష్ట్రంలో చేపట్టినటువంటి ఈ దండోర కార్యక్రమానికి సిరిసిల్ల ఇన్ఛార్జి భవానీరెడ్డి గారు ఇలా ముస్తాబాద్కు వచ్చారు. మరి ఈ కార్యక్రమాన్ని మేము ముస్తాబాద్లో తీసుకున్నాం. రాష్ట్రం మొత్తంలో విధంగానే ముస్తాబాద్లో కూడా దళితులందరూ కూడా ఈ దళిత బంధు తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు దళిత గిరిజన దండోరలో భాగంగా ముస్తాబాద్ మండలంకి రావడం జరిగింది. తమ గ్రామాన గత 15 రోజులుగా తిరగడం మొదలుపెట్టినాం. సెప్టెంబర్ 17 వరకు మా ఈ దళిత గిరిజన దండోరా కార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట్రమంతా కూడా అన్ని నియోజకవర్గాలలో చేపట్టినాము. అంటే కేసీఆర్ మాట్లాడే మాటలు, ఈ దళారీ వ్యవస్థ ఏంది ఇది, ఇవన్నీటి మీద కూడా ఎండగడుతూ మేము ఊర్లలో అవేర్నెస్ తీసుకుపోయే ప్రోగ్రామే ఇది. సో దళిత బంధు ఇస్తా అన్నారు, వెల్ అండ్ గుడ్, ఇయ్యండి. మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, దళితులందరికీ ఇయ్యండి. రాష్ట్రంలో ఉన్న 18 లక్షల కుటుంబాలకు అందరికీ కూడా ఫేవర్ చేయండి. అట్లాగే బడ్జెట్ లో మీరు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి దాన్ని కూడా బడ్జెట్ లో పెట్టిన వాటినే మీరు తీర్చలేకపోతుండ్రు ఖజానా లోటు బడ్జెట్ వల్ల. మనం ఆల్రెడీ అప్పులు 3 లక్షల కోట్లు ఉన్నాయి, ఇంకో 1 లక్ష బాండ్ల రూపేణా ఉన్నాయి. సో 1 లక్ష కోట్ల డెఫిసిట్ ఉన్న బడ్జెట్ లా మీరు 1 లక్ష నుంచి 2 కోట్లు ఖర్చు అయ్యే 2 సమ కూడా అర్థమైతే లేదు. ఇప్పటికైనా కూడా ప్రజలందరూ కూడా ప్రజా సంఘాలందరూ కూడా కలిసి రండి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటంకి మీరందరూ కూడా మద్దతు తెలపండి. దయచేసి ప్రజల పక్షాన మేము నిలబడి పోరాటం చేస్తున్నాం. మా ఈ పోరాటంలో మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి మేము ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం దళిత బంధు పథకం మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధు పథకాన్ని అమలు చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా యాదగిరిగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలలో జిల్లా కలెక్టర్కు, ఎంఆర్ఓ గారికి, అలాగే సంబంధిత అధికారులకు ఈ వినతి పత్రం బీసీ బంధు దాని గురించి ఇవ్వడం జరిగినది. మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, బీసీ కులాలనేది 53% ఉన్నది కాబట్టి మన తెలంగాణలోనే మన 50% పైన ఉన్న బీసీల కులాలకు కూడా బీసీ బంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే దళిత బంధు ఎలా ఇస్తున్నారో ఆ దళిత బంధు కూడా అన్ని జిల్లాలకు ఇచ్చి బీసీ బంధు కూడా అలాగే ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము. అలాగే బాకీ ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ అవి కూడా తక్షణమే రిలీజ్ చేసి విద్యార్థులను ఆదుకోవాలని, ఈ ఫీల్డ్ చిన్న తొలగించిన కూడా వెంటనే విధిలోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము. బీసీ బంధు అనేది హుజూరాబాద్ ఎలక్షన్ కంటే ముందే ప్రకటించాలని మేము ఈ ఎంఆర్ఓ ఆఫీసు నుంచి కానీ కలెక్టర్ కానీ ఈ విన్నవించుకుంటూ ఇది సీఎం గారికి చేరేలా అందరూ కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, బీసీ బంధు హుజూరాబాద్ కంటే ముందు ఇవ్వలేదనుకో మేము కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. బీసీ బంధు ప్రకటించే వరకు మేము విడిచిపెట్టే ప్రసక్తి లేదు. జై బీసీ, జై బీసీ. ఈరోజు బీసీ యువజన సంఘం అధ్యక్షుడు మా ఆర్చన్న పిలుపు మేరకు బీసీ సమరసింగ్ గారు అనే పేరుతో బీసీ అధ్యక్షుడు ముందు మమ్మల్ని పిలుపునివ్వడం జరిగింది. దాని ఆ కార్యక్రమంలో భాగంగా మేము హైదరాబాద్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ డిమాండ్ అనేది ప్రభుత్వం చేరే వరకు ఎంఆర్ఓ మేము ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా దాన్ని సహకరిస్తారని చెప్పారు. అయితే బీసీల యొక్క డిమాండ్స్
బీసీ బంధు ప్రకటించాలని మరియు ఫిల్లాసెన్స్ కూడా రిటర్న్గా తీసుకోవాలని ఈ పిఎస్ రీఎంబర్మెంట్ సంబంధించిన కూడా తీసుకోవాలని మేము ఈ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీసీ సమర శంకరావం ఈరోజు మీనేంటంటే మన ఆర్ కృష్ణయ్య గారు టైగర్ ఆర్ కృష్ణయ్య గారు పిలుపు మేరకు మన జాతీయ ప్రధాన కార్యదర్శి ఎడిగురాల సురేష్ గౌడ్ నేతృత్వంలో ముస్తాబాద్ మండలంలో మేము ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మా డిమాండ్స్ ఏంటంటే బీసీల బంధు ఏర్పాటు చేసి ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వగలగాలి. అలాగే 2 ఏళ్లుగా పెండింగ్ ఉన్న ఫీజు రీఎంబర్స్ ప్రకటించాలి. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను వెంటనే అమలు చేయాలి, భర్తీ చేయాలి. 7 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బీసీ కార్పొరేషన్ రుణాలను చెల్లించాలి. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సుమన్ మోహన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేస్తున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇలా ముఖ్యాంశాలు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి సీజనల్ డిజీస్ గురించి సంబంధం విషయాలు మాట్లాడడం జరిగింది. ప్లస్ ఏంటంటే ఫ్రైడే డ్రైడే ఖచ్చితంగా పాటించాలి. ప్లస్ శానిటేషన్ సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమ్మీడియట్గా మెడికల్ ఆఫీసర్ సంప్రదించాల్సిగా పోవడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫీవర్స్ కూడా ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకు ఇంతకుముందు గతంలో మనకు సిబిపి చేయడానికి మనకు ఇబ్బంది ఉండే కానీ ఇప్పుడు టీహబ్ వచ్చిన దృష్ట్యా మనకు ఖచ్చితంగా ప్లేట్లెట్స్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే మనకు టీహబ్కు శాంపిల్ పంపించాల్సిందిగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్లస్ గర్భవతులకు సంబంధించిన మొత్తం ప్రొఫైల్ ఏదైతే మనకు ఏఎన్సీ ప్రొఫైల్ ఉంటుందో దానికి సంబంధించిన టెస్ట్లు ఏవైతే ఫ్రీస్లు అయితే మిగతాయి మనకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ మనకు పాజిటివ్ టెస్ట్ అది కూడా టీహబ్లో దొరుకుతుంది కాబట్టి దానికి సంబంధించింది కూడా శాంపిల్ పంపించాల్సిందిగా చూడడం జరిగింది. ఇంకోటి ఇప్పుడు కలెక్టర్ గారు కొత్తగా రావడం జరిగింది. సార్ ఉద్దేశం ఏంటంటే థర్డ్ వేవ్ అనేది వస్తుందో రావో తెలియదు కానీ అంతకన్నా ముందే మన 100% వ్యాక్సినేషన్ కోవిడ్ వ్యాక్సిన్ జరగాల్సిందిగా సార్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడంతో మన స్టేట్ నుండి దాదాపు 1.2 లాక్స్ కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ నేనే రావడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా అరువులైన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ 15 డేస్ లోపల ఫస్ట్ డోస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ 4-5 అంశాల మీద మీటింగ్ మనము తీసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ 4-5 అంశాల మీద స్ట్రిక్ట్గా రివ్యూ ఉంటుంది, ప్లస్ ఫాలో అప్ కూడా ఉంటుందని కోరుకుంటూ సెలవు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో నివాసముంటున్న కళ్యాణి అనే యువతిపై బాలసైదులు అనే యువకుడు బ్లేడ్తో దాడి చేసి అమ్మాయి గొంతు కోసి గాయపరిచాడు. పది రోజుల నుంచి ఇష్టం పెళ్లి చేసుకుంటుంది అని చెప్పాను. మా అత్త కొడుకుతో నా పెళ్లి మాట్లాడారు, నా ఒకలాంటి అలవాటు లేవని చెప్పాను. నేను చెప్పిన ఒకసారి నీతో మాట్లాడాలని కాలు దగ్గరకు వచ్చాడు అనుకో. నేను బట్టలు ఉత్తుకుంటుంటే నేను ఫోన్ కొడుకు వచ్చి గొంతు పైకి చూడమన్నాడు. వాళ్ళందరూ ఉన్నారు పక్కన ఏరే అమ్మాయిలు కూడా, పైకి చూడు అన్నాడు. నేను పైకి చూస్తే నా గొంతు చెయ్యి గట్టి పట్టుకుని గొంతు కోసేసాడు. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు బాలసాయి. వాళ్ళు గంగేట్లు వాళ్ళు తెలియదు కోళ్ళు అయ్యి. ఏం పెట్టుకు వచ్చింది? బ్లేడ్తో. సిద్దిపేట జిల్లా మిర్జుటి మండలంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవన నిర్మాణం అభివృద్ధి పనులకు అదనపు నిధులు కేటాయించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మండల హెడ్ క్వార్టర్ మరి ఎన్నో సంవత్సరాల చిరకాల వాంచ, మరి గ్రామ పంచాయతీ లేక ఇంత పెద్ద మండల హెడ్ క్వార్టర్లో కూడా ఒక గ్రామ పంచాయతీ లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉండే ప్రజలకు. మరి దీంట్లో మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరి ఒక 16 లక్షలతోటి ముందుగా మరి అడిగిన తర్వాత గ్రామస్తులందరూ కూడా కోరిక మేరకు మరి గౌరవ మంత్రి హరీష్ రావు గారు
మరి నేను అడిగిన తర్వాత ఒక 16 లక్షలు ఇప్పుడు మొట్టమొదటి శాంక్షన్ ఇచ్చిండు మరి వారికి మాకు గ్రామ పంచాయతీ సరిపోదు ఇంకా పైన కూడా ఇంకా రెండు ఫ్లోర్లు కావాలని చెప్పి మరి సర్పంచ్ ఉప సర్పంచ్ మా ఎంపీటీసీలు అందరూ కూడా కోరడం జరిగింది ఖచ్చితంగా ఈ 16 లక్షలతో పాటు మరి ఇది మంచి బిల్డింగ్ ఒకటి మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి పెద్ద గ్రామం కాబట్టి మరి దానికి ఇంకా 10-20 లక్షలు ఎక్స్ట్రా ఎంత ఖర్చైనా కానీ ఒక మోడర్న్ గా ఒక మంచి మోడర్న్ బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఇది ఇది ఒక ప్లేస్ కూడా మరి సెంటర్ సిటీలో ఉన్న సెంటర్ టౌన్ లో ఉన్నది దీని అన్ని అనుకూలంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి బిల్డింగ్ తెచ్చే విధంగా మేము కూడా ఖచ్చితంగా కృషి చేస్తాం 16 లక్షలు సరిపోదు కాబట్టి ఇంకా అడిషనల్ గా కూడా ఇంకా 15 లక్షలు గాని 20 లక్షలు గాని శాంక్షన్ ఇచ్చి దీని బ్రహ్మాండంగా ఒక మంచి బిల్డింగ్ గా రూపుదిద్దామని చెప్పి మరి ప్రజల కోరిక మేరకు నేను కూడా చెప్పడం జరిగింది చాలా కాలం నుంచి గ్రామ పెద్దలందరూ కోరుకున్నట్టు గ్రామ సెంటర్ లో ఒక మంచి గ్రామ పంచాయతీ భవనం కావాలని గ్రామస్తులు స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి కోరుకున్నటువంటి ఆకాంక్ష మేరకు ఒక మంచి గ్రామ పంచాయతీ భవనానికి ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద ఇప్పటికే 13 లక్షల రూపాయలు ఈ భవనానికి మంజూరు అయ్యింది పని మొదలైన వెంటనే మరొక 3 లక్షల రూపాయల్ని అదనంగా దీనికి మంజూరు చేస్తాం వచ్చినటువంటి 16 లక్షల రూపాయల తోటి ఈ భవనం పూర్తి కానట్లయితే కింద పార్కింగ్ వదిలేసి పైన ఇంకొక ఫ్లోర్ కట్టాలనే ఆలోచన తోటి గ్రామ పంచాయతీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తుంది మిగతా నిధులు ఏమనుంటే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి గ్రామ పంచాయతీ భవన నిర్మాణం ఆగకుండా పూర్తి చేసేందుకు అవసరమైనటువంటి నిధులు అన్నింటినీ కూడా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇచ్చి సాధ్యమైనంత తొందరగా ఒక మంచి గ్రామ పంచాయతీ భవనాన్ని మండల కేంద్రం మంచిగా విస్తరిస్తున్నటువంటి మండల కేంద్రం కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులందరూ బాగా యాక్టివ్గా ఉంటారు ఒక మంచి గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి సహకరిస్తానని సందర్భంగా తెలియజేస్తాను పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా బంకమట్టితో చేసిన గణపతి విగ్రహాలను పూజించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా ఎమ్మెల్యే పంపిణీ చేశారు జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల రెవెన్యూ కార్యాలయం ఆవరణలో ఎంఆర్ఓ మందజ్యోతి వరలక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ గుండె నర్సయ్య హాజరయ్యారు ఇన్ని గొప్ప కార్యక్రమాలు ఎక్కడ లేవు వేరే రాష్ట్రాలలో చేయడము సాధనాలు గాని మాటలు చాలా మాట్లాడతారు అవన్నీ గమనించి
మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి గారి మీద ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను పది రోజుల క్రితం ఇక్కడికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు మనకి అది అందరికి అంటే డబ్బుల సహాయం అనేది చాలా గొప్పది. ఆ లక్ష రూపాయల విలువైనది ఒక పేద కుటుంబానికి చాలా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా అవసరము. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సర్పంచ్లకు ఎంపీటీసీలకి కళ్యాణ లక్ష్మి చెక్ తీసుకోవడానికి వచ్చినటువంటి మహిళలందరికీ తర్వాత అంత గొప్ప ముఖ్యమంత్రి గారు మనకు ఉండడము అదృష్టం. ఇయాల వారికి ఉన్నటువంటి డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వారికి హాస్పిటల్ గాని ఏ అవసరాలకు కూడా కేటీఆర్ గారు ఇంటర్నెట్ స్పందించి సాయం చేసుడు అనేది మన ఇక్కడ రాష్ట్రం ప్రజలు చేసుకున్నటువంటి కార్యక్రమం చేసుకున్న ఫంక్షన్ హాల్ కేవలం కళ్యాణ లక్ష్మి గురించి మాట్లాడుకుంటే నిజంగా ఒక అద్భుతమైన పథకం. ఇలా లక్ష రూపాయలు మన ఇంటికి వస్తే మీకు ఎంత ఆసరా, మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నిజంగా మా కేసీఆర్ కనిపిస్తుండే అందరికి కూడా. ఇది వారి మనసుకు వచ్చే ఆలోచన, ఎవరు చెప్పలే. ఓట్లలో నాకు ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అయితే కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలే. తను ఉద్యమం చేసిండు, తెలంగాణ తీసుకొచ్చిండు, తెలంగాణ అందరు అభిమానంతో మొదటిసారిగా 2014 ముఖ్యమంత్రి అయిండు. అయినాక వారిది వారే ఒక ఏడాది రెండేళ్లకు కళ్యాణ లక్ష్మి మొదలు ఒక ఏదైనా పథకం చేసినప్పుడు ఆలోచన ఉంటది ఎవరు చేయాలని. మొదలు ఎస్సీ